వైఎస్ జగన్ ప్రభుత్వం నన్ను ప్రాసిక్యూట్ చేయమని కోర్టు పవన్ కళ్యాణ్ని ప్రాసిక్యూట్ చేయమని చెప్పి ఇప్పుడే ఒక జీవో ఇచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాను, నేను ఒకసారి మాట చెప్పానంటే అన్ని రిస్కులు తీసుకొని చెప్తాను. మీరు నన్ను అరెస్ట్ చేసుకోండి, చిత్రవత్ చేసుకోండి, జగన్ బాబాయిని మీ అందరికీ సైలెన్స్ 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 విజిల్ చేయండి. ఇక్కడున్న యువతకి, కార్యకర్తలకి, మహిళలకి, పెద్దలకి, జనసేనలో మనస్ఫూర్తిగా వచ్చిన నాయకులందరికీ కూడా నా కమిట్మెంట్ తెలియజేస్తాను. నా కమిట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నా కమిట్మెంట్. నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, దెబ్బతింటానికి సిద్ధంగా ఉన్నాను. జగన్, మీరు ప్రాసిక్యూషన్ అంటే ప్రాసిక్యూషను, నేను సంసిద్ధంగా ఉన్నాను జగన్. అంటే కోర్టులు కూడా చూస్తూ ఉన్నాయి మీరు చేసే వేషాలు. మీరు మర్డర్లు చేసి అంటే న్యాయం కోసం మాట్లాడితే నాకు వస్తాయి పేపర్స్ ప్రాసిక్యూషన్ చేయమని. మీలాగా మర్డర్లు చేసే వాళ్ళని వ్యవస్థలో ఎలా కాపాడితే నేను చూస్తాను. మీరు మర్డర్లు చేసిన వాళ్ళకి మద్దతుగా ఉన్నారు, మానభంగాలు చేస్తేనేమో పొరపాటును చేశారని చెప్తా ఉన్నారు మీ మంత్రులు. వాలంటీర్ వాలంటీర్లకి జీవిత భవిష్యత్తు చాలా డేంజరస్ పరిస్థితుల్లో ఉన్నారు. నేను కేంద్రంలో దగ్గరికి వెళ్ళాను, అమిత్ షా గారితో మాట్లాడాను, కేంద్ర హోంమంత్రి వారు, నేను జాతీయ నాయకత్వంతో మాట్లాడాను. డేటా చౌర్యం చాలా కీలకమైంది. మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ కానీ, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఎక్కడైనా సరే మీరు పేపర్లో పబ్లిష్ చేసినా అది నేరం. మీరు ఎక్కడైనా మీ సర్వర్లో పెట్టుకున్నా అది నేరం కింద వస్తుంది. చాలా కీలకమైంది, చాలా జాగ్రత్త పడాల్సింది. అలాంటిది మీరు ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు, వయసులు ఎంత, ఇవన్నీ డేటా తీసుకుంటున్నప్పుడు నేను అడిగింది ఏంటంటే ఎన్ని వ్యవస్థలు, ఈ డేటా ఎక్కడికి వెళ్తుంది. ఇలాంటి 23 అంశాలతో కూడిన డేటా వీళ్ళు కలెక్ట్ చేసి అదొక్కటితో సరిపోట్లా. ఇది అఫీషియల్గా కలెక్ట్ చేసే డేటా. అఫీషియల్గా కాకుండా వీళ్ళు ఏ టైమ్స్కి ఎక్కడికి వెళ్తారు ఇదంతా రికార్డ్ కూడా ఇది కూడా చేసుకుంటూ ఉన్నారు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది యువత ఉన్నారు, పెద్దలు ఉన్నారు, హైకోర్టు లాయర్లు ఉన్నారు, ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు. మీ బ్యాంక్ డీటెయిల్స్ అనుకోని వాళ్ళ చేతిలో పడితే, ఈరోజు డిజిటల్ మనీ, ఒక చిన్నపాటి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ కొడితే మీ డబ్బులు పక్క దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఒకేసారి 100 రూపాయలు వెళ్ళకపోవచ్చు, 1000 రూపాయలు వెళ్ళకపోవచ్చు, 10 రూపాయలుగా 5 రూపాయలుగా చౌర్యం చేస్తారు. 100,000 మంది దగ్గర 10 రూపాయలు చొప్పున చౌర్యం చేసినా దోపిడీ దోపిడీయా, దొంగతనం దొంగతనమే, అది మనం మర్చిపోకూడదు. అలాంటిది వీళ్ళు ఎఫ్ఓఏ అనే కంపెనీ నానక్రామగూడలో పెట్టారు. ఈ డేటా అంతా అక్కడికి వెళ్తుంది. దానికి ముందు 3 కంపెనీల్లో ప్రతి సంవత్సరం కొత్త కంపెనీకి ఇస్తూ ఉన్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 3 కంపెనీలు ఎవరివి, ఈ ఎఫ్ఓఏ కంపెనీ ఎవరిది, దీని మూల దీనికి అధిపతులు ఎవరు, దీనికి వైసీపీలో ఉండే నాయకులు దీనికి ఓనర్సా, ఎవరిది ఇది, దీని మీద విచారణ జరగాల్సిందే.